నా పేరు పడమట ప్రియశ్రీ. నేను లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చాను ఎన్పిటిఎల్ ఎగ్జామ్ రాయడానికి. డేటా అనలిటిక్స్ విత్ పైథాన్. యా, అన్ని వీడియోస్ అన్నీ చూస్తున్నాం వీక్లీ, మొత్తం బాగున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అసైన్మెంట్ టెస్ట్స్ కూడా బాగా రాసాము. కోర్స్ గురించి బాగా తెలుసుకున్నాము. కాలేజీలో చెప్పే కోర్స్ కన్నా ఈ కోర్స్ వల్ల ఇంకా చాలా యూజ్ ఉంది. ఈ ఎగ్జామ్ వల్ల మేము మా కాలేజీలో ఏమైనా సబ్జెక్ట్స్ లీవ్ చేసుకోవాలనుకున్నా కానీ బాగా యూజ్ అయ్యింది. కోర్స్ వల్ల మేము చాలా బెనిఫిట్ అయ్యాము. మైసెల్ఫ్ గణేష్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఐ ఎన్రోల్డ్ ది కోర్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోర్స్ ఎన్పిటిఎల్ ఎగ్జామ్ ద్వారా. నేను నాకు అర్థమైంది ఏంటంటే బయట కమ్యూనికేషన్తో అంటే ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో, నేను తీసుకున్న కోర్సును బట్టి బయట లాంగ్వేజెస్తో ఎవరితో ఎంత రకంగా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను వెళ్తే అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని నేను ఎలా ట్రాక్ చేసి నా ఆన్సర్స్ నేను సబ్మిట్ చేయగలను, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి నేను తీసుకునే కోర్స్ తీసుకున్నాను మ్యామ్ ఇంగ్లీష్. మై నేమ్ ఈజ్ మోహన్. ఐఎమ్ ఫ్రమ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఐ కేమ్ హియర్ టు రైట్ ది ఎగ్జామ్, సైకాలజీ ఎగ్జామ్. బాగానే వచ్చింది ఎగ్జామ్, అయితే కొంచెం అది డిఫికల్ట్ లేదు, మీడియంగా అనిపించింది. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అలా ఏం లేదు అంటే ఓపెన్ ఎలెక్టివ్ కోర్స్ తీసుకోవాలి కాబట్టి సైకాలజీ తీసుకోవాలి సరే. దీనికి క్రెడిట్స్ 3 క్రెడిట్స్ ఉన్నాయి, 100 మార్క్స్ యాక్చువల్గా, అబ్సల్యూట్ గ్రేడింగ్ అనమాట. ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు అంటే కోర్సెస్ కొన్ని సెలెక్ట్ చేసుకోమన్నారు, ఏవో ఒక 5 అలాగా. ఆ 5లో సైకాలజీ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. యా సైకాలజీలో మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ లేదా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కానీ ఏమేమి నేర్చుకోవాలో అని సైకాలజీలో తెలుస్తుంది బాగా. ఎన్పిటిఎల్లో అక్కడ అంటే లెక్చర్స్ ప్రొఫెసర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి కొంచెం ఎక్కువగా గెయిన్ చేసి మామూలుగా పోల్చుకుంటాం.